సమయం తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు కొత్త ఏ రోజైనా కొత్త అంశం, ఈరోజు అన్ని కొత్త అంశం. ఈరోజు కొత్త అంశం ఏంటంటే నియమరాజు మీ అందరికీ ఇష్టమయ్యేది ఒకటి, క్యారెక్టర్ ఎట్లా తెలుసుకోవచ్చు ఒక డేట్ ఆఫ్ బర్త్ పెట్టి. మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టి, డేట్ ఆఫ్ బర్త్ అంటే ఓన్లీ బర్త్ డేట్స్. దాన్ని బట్టి ముందుగా ఈరోజు నెంబర్ వన్ గురించి చెప్పుకుందాం. నెంబర్ వన్ అంటే ఎవరు? 1/10/1928, 1/10/1928. ఈ తేదీలో గారు పుట్టిన వాళ్ళని నెంబర్ వన్ పీపుల్. ఆడైనా మొగైనా వాళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయి, బేసిక్ ట్రెడ్స్ ఇలా ఉంటాయి. ముందుగా మనం పాజిటివ్ కనుక తీసుకుంటే, పాజిటివ్ ఎక్కువ ఉంటే వీళ్ళకి, నెగిటివ్ చాలా తక్కువ. సో పాజిటివ్లు చూసినప్పుడు ఈ నెంబర్ వన్ అంటే వీళ్ళు హైలీ ఇండిపెండెంట్, చాలా ఇండివిజువలిస్ట్గా వెళ్ళి ఉంటారు. వీళ్ళకి వీళ్ళే బాస్ అనమాట, ఎవరి మాట వినరు. ఇక వీళ్ళు చేసే పనులు అంటే వీళ్ళు వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ అనమాట. ఈ డొంక తిరుగుడు, షార్ట్ కట్లు, యూటర్న్లు ఇవన్నీ ఉండవు. వెళ్ళే వాళ్ళ మార్గం మొత్తం స్ట్రేట్గా వెళ్తారు. మోహన్ బాబు నా దారి, రహదారి అంటారు మోహన్ బాబు. ఆ రకంగా వీళ్ళ నెంబర్ వన్ వెళ్తుంటారు అనమాట. సో వీళ్ళు ఒకటి కమాండ్ చేస్తారు కానీ ఇంకోటికి లొంగిండి, సైలెట్ చెయ్యి, ఇట్లా పోదు, నమస్తే సాబ్, సెల్యూట్ సాబ్, ఇట్లా వెళ్ళదనమాట. సో ఇది ఒకటి చూసుకుంటారు. దీంట్లో ఇంకోటి వీళ్ళకి బేసిక్ ట్రేట్, వీళ్ళకి ఆత్మాభిమానం ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఆత్మాభిమానం వీళ్ళకి ఎక్కువ. డబ్బుల విషయం ఆల్రెడీ సెకండరీ. మీకు ఏమైనా డబ్బులు వెళ్ళతే రేపు ఇవ్వండి, పోతే పోయింది అనుకో, నష్టం పోతే పోయితే పోయింది అనుకుంటారు. కానీ వేలెత్తి కనుక నెంబర్ వన్ ఎవరిని ఇట్లా చూపించారనుకోండి, ఒకవేళ వీళ్ళు కంపెనీలో పనిచేస్తున్నారు, మంచి శాలరీ, ఎంత బాగుంది, నీడ్ కూడా ఉంది, ఒకవేళ బాస్ ఓ మాట అనుకోండి, ఆన్ ది స్పాట్, వేర్ ఇస్ ద పేపర్, వేర్ ఇస్ ద పెన్, ఐఎమ్ గోయింగ్ టు రిజైన్ అనేస్తారన్నమాట. అంత స్పాట్కి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రీజన్ ఏంది? సెల్ఫ్ రెస్పెక్ట్ వీళ్ళకి ఉంటుంది ఒకటి. ఇది వీళ్ళవన్నీ ప్లస్ పాయింట్స్. మైనస్ వన్ ఆర్ టూ ఏముంటాయంటే, ఈ స్టేట్ ఫార్వర్డ్ వాళ్ళలో ఆఫీస్లో కానీ, బయట కానీ, బిజినెస్లో కానీ ఇట్లా మనం కలవ కానీ, ఆయన ఇట్లా నువ్వు ఇట్లా లాస్ట్ టైం ఇట్లా తప్పు చేసావు, యూ డన్ సో అండ్ సో మిస్టేక్, అందరికీ కింద ఇంట్లో పిల్లల్ని కూడా డిసిప్లిన్ అని, టైం అని వేలెత్తి చూపిస్తుంటారు. ఇట్లా అందరికీ మీరు పాయింట్ అవుట్ చేస్తుంటప్పటికి ఏమవుతుందంటే, డెఫినెట్గా మీకు వాళ్ళు శత్రువులు అవుతారు. సైకాలజీ ఏం చెప్తుంది అని అంటే, ఇఫ్ యూ అప్రిషియేట్ పీపుల్ దే విల్ బౌన్స్ బ్యాక్ టు యూ. నమస్తే సార్, నమస్కారం సార్ అంటారు వాళ్ళు. మీరు కనుక క్రిటిసైజ్ చేస్తే 100 మైళ్ళు దూరం వెళ్ళిపోతారు. దే డోంట్ లైక్ యూ. ఎవరు కూడా ఆడ మగ ఎవరైనా ఈ రోజుల్లో, అందుకే ఇప్పుడు అట్ ప్రజెంట్ సినారియోలో మీరు ఎవరిని క్రిటిసైజ్ చేసినా కూడా వాళ్ళు పాజిటివ్గా తీసుకోరు. బట్ యాక్చువల్గా క్రిటిక్ చేసేవాళ్ళే బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చెప్తుంటారు. కాబట్టి మీరు ఒక్కటి మైనస్ పాయింట్ ఏంటంటే, ఈ పాయింట్ అవుట్ చేయడం కానీ తెలిసి ఉంటే అప్పుడు మీకు ఆఫీస్లో, బయట, ఇక్కడ కూడా శత్రువులు వాళ్ళు ఉండరు. ఒకటి. రెండు, ఇప్పుడు ఎక్కువ ఈ నెంబర్ వన్ బాస్ దాంట్లో పొలిటికల్గా పెద్ద పెద్ద ఆఫీసరు, మేనేజర్లు దీంట్లో ఉంటారు. కాబట్టి మీరు ఒక సెల్ఫ్ స్టాంపింగ్ అంటారు. సెల్ఫ్ స్టాంపింగ్ అండి, నేను ఉన్నట్టే మాట్లాడతాను, అబద్ధం చెప్పను, నిజమే చెప్తానంటారు. కానీ డే టు డే బిజినెస్ లైఫ్లో కొంతవరకు డిప్లొమాటిక్ ఉండాల్సి వస్తుంది. డిప్లొమాట్ ఎవరో రాబోయే వీడియోలో చెప్తాను. కాబట్టి కొంత డిప్లొమసీ మెయింటైన్ చేసుకొని, రహస్యం అంటూ కాదు, కొంత డిప్లొమసీ మెయింటైన్ చేసుకోండి. చేసుకుంటే నెంబర్ వన్ పీపుల్ కూడా లైఫ్లో నిజంగా నెంబర్ వన్ ఉంటారు, మీకు ఏ ప్రాబ్లమ్స్ రాదు. 95% నెంబర్ వన్లు అందరూ కూడా మోస్ట్ పాజిటివ్. ఇప్పుడు చెప్పిన బేసిక్ ట్రేడ్స్ బ్రీఫ్గా చెప్పినవి మీకు అప్లై అవుతాయి. ఇంకా మిగతా మీ ఫ్రెండ్స్, మిగతా వాళ్ళ గురించి ఇంట్రో తెలుసుకోవాలనుకుంటే కమింగ్ వీడియోలో మీరు చూసుకోవచ్చు. కమింగ్ వీడియో ఏమిటి? నెంబర్ టూ పీపుల్ ఎవరు, మరి చూడాలంటే నెక్స్ట్ వీడియో వెయిట్ చేయాల్సిందే. మీ ముదిగొండ గోపికృష్ణ.